బాబు ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు? కన్న తండ్రికి తల కొరివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ ఈయనైనా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు. ఏమండి, ఒకసారి లోపలికి రండి. కొడుకు వస్తాడని పొరుగు పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంకా ఎంతసేపు ఆ సవాన్ అలా పెట్టుకుని ఏడుస్తుంది? ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది. ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? మీరు మనిషేనా? మీకు హృదయం ఉందా? ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిరిపోతుంటే ఇంకా నేసం దాస్తున్నారంటే మీరెంత కట్టుకోటుకలో, ఎంత రాక్షసులో! నీకు తెలుసు కదా నిజం, ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఏం చెయ్యాలి? ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు? సరే, ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది, నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగి సరే ఇప్పుడు చెప్పు. బాబు టెలిగ్రామ్ ఇచ్చా ప్రయోజనం లేదు. ఇప్పటికే కాదమ్మ, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే మీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా ఊరుకోండి, అబ్బా ఊరుకోండి, అమ్మా అమ్మా లింగం గారు, బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట? కొంచెం తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్న మాట ముసలాడు. ఏంటి, బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం, నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను, మరి నా అప్పు ఎట్లా తీరుస్తావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, గొప్పను గొప్పకో ముహూర్తం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు.
ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగల, కానీ నేను ఏం చెయ్యాలో నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా మాటలు కాదు. దాని తరపు నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లయ్యాలి. చెల్లించి చూపిస్తా ఎవరి భూమి వాడు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతా. అయినా తనఖా పెట్టిన భూమి బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళే నాకు దిగవరు, సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను.